హాయ్ హలో వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ జోజుబాబు. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్లో ఫారెస్ట్ గార్డ్ యొక్క యూనిఫామ్ గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఫారెస్ట్ గార్డ్ ఈ క్లాస్లో మనం ఫారెస్ట్ గార్డ్ వద్ద ఉండాల్సినటువంటి వస్తువులు, అంటే విధి నిర్వహణలో తన వద్ద ఉంచుకోవాల్సినటువంటి ఉండాల్సిన వస్తువులు, యాజ్ పర్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రిటైర్డ్ ఎస్కే దాస్ గారు ఐఎఫ్ఎస్ సర్క్యులర్ నెంబర్ 1/16లో ఇచ్చినటువంటి సర్క్యులర్ వివరాలు ఏంటంటే, ఫారెస్ట్ గార్డ్ వద్ద ఉండాల్సినవి: ఒకటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 50 x 30 cm సైజు కాకీ కలర్ హ్యావర్ శాక్ ధరించి నిత్యం యూనిఫామ్ ధరించి ఫారెస్ట్ బీట్లో తనిఖీలు నిర్వహించాలి. తన దగ్గర హ్యావర్ శాక్ ఉండాలి. ఈ హ్యావర్ శాక్ కాకి హ్యావర్ శాక్స్ మనకి యూనిఫామ్స్ అమ్మే షాపుల్లో కానీ లేదా కాకి యూనిఫామ్స్ పోలీస్ యూనిఫామ్స్ అమ్మే షాపుల్లో కానీ ఇవి లభ్యమవుతాయి. అది హ్యావర్ శాక్ అంటారు. అది ఒక బ్యాగ్ లాంటిది. ఆ బ్యాగ్ని ఎప్పుడు కూడా యూనిఫాము వెనక ధరించి ఉండాలి. యూనిఫామ్తో ఉండి దాని వెనక ఈ బ్యాగ్ని ధరించి ఉండాలి. ఈ హ్యావర్ శాక్లో ఉండాల్సినటువంటి వస్తువులు ఏంటి? ఒకటి, బీట్ మ్యాప్ కంపల్సరీగా బీట్ మ్యాప్ ఉండాలి. అది ఈ హ్యావర్ శాక్ లోపల ఈ బ్యాగ్లో ఉండాలి. అలాగే సర్వే ఆఫ్ ఇండియా షీట్, బీట్ బౌండరీస్ తెలుపుతున్నటువంటి సర్వే ఆఫ్ ఇండియా షీట్, తన బీట్కి సంబంధించినటువంటి ఒక సర్వే ఆఫ్ ఇండియా షీట్ ఒకటి, బౌండరీ తెలిపే షీట్ ఒకటి ఉండాలి. అలాగే గజెట్ నోటిఫికేషన్లో తెలిపినటువంటి బ్లాక్ బౌండరీస్ కలిగినటువంటి బ్లాక్ మ్యాప్ ఒకటి, బ్లాక్ బౌండరీ మ్యాప్ అంటారు దాన్ని, అది కూడా ఈ హ్యావర్ శాక్లో ఉండాలి. జిఐఎస్ మ్యాప్లు, ఈ జిఐఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ని రిమోట్ సెన్సింగ్ ద్వారా ఫొటోస్ తీసి అవి కండిషన్స్ ఇయర్ వైజ్ ఎలా మారుతున్నాయి, పెరుగుతుందా తరుగుతుందా ఫారెస్ట్ అనేది తెలపడానికి కొన్ని మ్యాప్స్ తయారు చేసి స్టాఫ్కి ఇస్తారు. ఆ మ్యాప్లు కూడా ఫారెస్ట్ కవర్ దానిలో కనిపిస్తుంది. డెన్సిటీ కానీ, డిఫరెంట్ ఇయర్స్లో ఉన్నటువంటి చేంజెస్ కానీ, సైట్ సూటబిలిటీ కానీ, లేదా ప్లాంటేషన్స్ పెంచడానికి అనుకూలమైన ప్రదేశాలు కానీ ఈ మ్యాప్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అలాగే కట్టవచ్చో ఆ ప్రదేశాలు తెలియజేస్తాయి. అలాగే ఫైర్ రిస్క్ ఉన్నటువంటి జోనేషన్స్ కూడా మనకి తెలియజేయటం జరుగుతుంది ఈ మ్యాప్స్లో. సో ఇలాంటి మ్యాప్స్ బీట్ ఆఫీసర్ హ్యావర్ శాక్లో కంపల్సరిగా కలిగి ఉండాలి. బీట్ ఇన్ఫర్మేషన్ బుక్ యాజ్ పర్ అపెండిక్స్ 9 సెక్షన్ 3 ఆఫ్ ఏపీ ఫారెస్ట్ కోడ్ వాల్యూమ్ 2, దీని ప్రకారం ఉన్నటువంటి బీట్ ఇన్ఫర్మేషన్ బుక్ తయారు చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ బుక్ని తన బ్యాగ్లో ఎప్పుడు
కలిగి ఉండాలి అలాగే బీట్ లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆ బుక్ లో నమోదై ఉంటుంది సో దాని తర్వాత ఉండాల్సింది సీజ్ హ్యామర్ ఏదైనా అటవీ నేరం జరిగితే కలప పట్టుపడితే లేదా ఏదైనా అటవీ ప్రొడ్యూస్ పట్టుపడితే దాన్ని ఒక సీజ్ హ్యామర్ ద్వారా సీజ్ చేస్తారు సో ఆ సీజ్ హ్యామర్ గార్డుకి కంట్రోల్ లోనే ఉంటుంది కాబట్టి అతను సీజ్ హ్యామర్ ని ధరించి బ్యాగ్ లో పెట్టుకొని ఉండాలి అలాగే డైరీ కమ్ రిపోర్ట్ బుక్ ఇది డైరీ కమ్ రిపోర్ట్ బుక్ విత్ కార్బన్ పేపర్ తో మనం పెట్టి రాస్తాము ఒరిజినల్ ఏమో బుక్ లో ఉంటుంది ఇదే బీట్ గార్డ్ యొక్క డైరీ అవుతుంది అలాగే రిపోర్ట్ బుక్ కూడా ఇదే అవుతుంది ఏదైనా కేసు పట్టుకున్నప్పుడు డైరీ రాస్తున్నప్పుడే దానిలోని ఈ నేరాన్ని పొందుపరిచి రిపోర్ట్ చేయడం కోసం దీన్ని వాడుకోవచ్చు అలాగే POR బుక్ అండ్ రిలేటెడ్ ఫామ్స్ POR బుక్ అంటే ప్రిలిమినరీ ఆఫెన్స్ రిపోర్ట్ బుక్ ఈ ఫామ్ ఏ అంటారు దాన్ని దాంతోపాటు ఫార్మ్ బి సి అండ్ డి కూడా కలిగి ఉండాలి అలాగే బీట్ ఫిల్లింగ్ అండ్ ఎన్యూమరేషన్ రిజిస్టర్ సో బీట్లో తిరుగుతున్నప్పుడు ఏదైనా అటవీ నేరంలో చెట్లు నరికివేయబడి ఉంటే వాటి మొద్దుల మీద ఎన్యూమరేషన్ నెంబర్స్ వేసి దాన్ని ఈ బుక్లో నమోదు చేయాలి దాన్నే బీట్ ఫిల్లింగ్ ఇన్ఫర్మేషన్ బుక్ అంటారు BEFR ఈ బుక్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి బీట్ తిరుగుతున్నప్పుడు మెజర్మెంట్ టేప్ ఒకటి 1.5 meters ఉన్నటువంటి పొడవు ఉన్నటువంటి మెజర్మెంట్ టేప్ దీన్ని టైలరింగ్ టేప్ అంటారు ఒక టేపు అలాగే 15 meters పొడవు ఉన్నటువంటి ఒక టేపు ఈ రెండు టేపులు కూడా బ్యాగ్లో కలిగి ఉండాలి అలాగే ఒక బిల్ హుక్ కలిగి ఉండాలి బిల్ హుక్ అంటే ఒక పొడవుగా ఉన్నటువంటి కత్తి ఈ పిడి ఉన్నటువంటి కత్తి ఇది చెట్టు కొమ్మల్ని నరకటానికి దారికి అడ్డంగా ఉన్నటువంటి తుప్పల్ని డొంకల్ని నరకటానికి వాడవచ్చును ఇలాంటివి బిల్ హుక్ అనేది కూడా ఉండాలి దాంతోపాటుగా ఒక ఎనామిల్ పెయింట్ డబ్బా కలర్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ DFO గారు ఒక కలర్ నిర్ణయిస్తారు ఆ కలర్నే మనం వాడి ఈ మొద్దుల మీద అఫెన్స్ జరిగిన మొద్దుల మీద ఎన్యూమరేషన్ నెంబర్స్ని ఆ కలర్లోనే వేయాల్సి ఉంటుంది దాన్ని బట్టి అది నేరం కొత్తదా పాతదా అనేది ప్రతి సంవత్సరం తెలుసుకోవడానికి వీలవుతుంది సో డిజిటల్ సెట్ ఆఫ్ ఎన్యూమరేషన్ ఈ డిజిటల్ సెట్ కూడా ఐరన్తో చేసి ఉంటుంది దీనిలో నెంబరింగ్ ఉంటుంది ఆ నెంబరింగ్ హ్యామరింగ్ ద్వారా నెంబర్ని ఆ చెట్టు మీద వేయటానికి ఆ మొద్దు మీద వేయటానికి వీలవుతుంది ఇది డిజిటల్ హ్యామర్ అంటారు అలాగే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ PDA లేదా ఒక GPS మీకు GPS అలర్ట్ చేస్తే GPS కూడా ఈ బ్యాగ్లో ఉండాలి సో ఈ విధంగా ఒక ఫారెస్ట్ గార్డ్ వద్ద ఉండాల్సినటువంటి వస్తువులు తన బీటు విధి నిర్వహణ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మీరు ఇంతకుముందు చేయకపోతే ఇప్పుడు ఇవన్నీ కూడా పాటించి మీ విధుల్ని నిర్వహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ బాయ్